హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీమేల్ చాయిస్. ఎలా ఉన్నారు మీరు అందరూ? యాక్చువల్లీ నేనైతే మొన్న వరంగల్ వెళ్ళాను కదా, ప్రీవియస్ త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ మీతో ఒక వీడియోతో కలిశాను. అది కూడా మా షాప్ వీడియో, అది కూడా హనుమకొండలో. అప్పుడు మేము వరంగల్ వెళ్ళినప్పుడు, అదే హనుమకొండ వెళ్ళినప్పుడే, మా అన్నయ్య వరంగల్లో ఫేమస్ రాణి రుద్రమ్మదేవి గారి కోట చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారు. సో మేము ఆ కోటలోకి ఎంటర్ అవుతున్నాము. మీరు గోడలు, అదే ఎంట్రన్స్ వేస్ చూసారంటే చాలా గ్రాండ్గా పెద్ద పెద్ద రాళ్ళతో, అంటే అంత హైట్లో ఎలా కట్టారు, పిల్లర్స్ కూడా లేకుండా మాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇదన్నమాట ఫస్ట్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ లైక్ ఏమంటారు, ఒక సిటీ ఉన్నట్టు లోపల రోడ్స్ కానీ లైక్ ఏమంటారు, మన నార్మల్ రోడ్స్ అదే అంటారు కదా రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది, చూసారా సెట్టింగ్ వేసి రోడ్స్ వేసి అక్కడే చాయ్ తాగడానికి అట్లా షాప్స్ అలా ఉంటాయి చూసారా, ఇల్లులు అలా ఉందన్నమాట లోపలికి వెళ్తుంటే. కానీ సెట్టింగ్ కాదు కదా, అది సెట్టింగ్, ఇది సెట్టింగ్ కాదు, ఇది ఒరిజినల్ అనమాట. సో ఇది ఇట్లాగా సెకండ్ ఎంట్రన్స్ అనమాట. మనం ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రన్స్ దాటి వచ్చాము, ఇది సెకండ్ ఎంట్రన్స్. ఇది కూడా లైక్ ఏమంటారు పెద్ద పెద్ద రాళ్ళతో, మీరు చూసారంటే ఒకసారి ఔటర్ లుక్ తీసాము. సో ఈ ఔటర్ లుక్ చూసారంటే ఇది సెకండ్ ఎంట్రన్స్. పెద్ద పెద్ద రాళ్ళతో బాగా హైట్గా లైక్ అంటే అప్పట్లో దూకి గోడలు దూకి అట్లాగా శత్రువులు దండయాత్రలు చేసినప్పుడు అట్లా ఏం కాకుండా ఉండాలి ప్రజలకి అన్నట్టు ఇట్లా హైట్గా కట్టేవాళ్ళు కదా. సో అదనమాట ఇది. సో నెక్స్ట్ థర్డ్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది, మీరు చూసారంటే కనిపిస్తుంది కదా ఎదురుగా, ఇది థర్డ్ ఎంట్రన్స్. ఇట్లాగా మనకి 7 ఎంట్రన్స్ ఏమో ఉన్నాయంట, నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు చూశాను, మొత్తం చూశాను కానీ నాకు అంత ఇప్పుడు గుర్తులేదు. ఇది థర్డ్ ఎంట్రన్స్ అనుకుంటా. సో నెక్స్ట్ ఇట్లాగా లోపలికి వెళ్ళే కొద్దీ లైక్ ఏమంటారంటే 7 పొరలో 4 పొరలో వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజలకి ఏం కాకూడదని 3-4 వాల్స్ కట్టేసేసి, అది ఒకటి మట్టితో, ఒకటి ఐరన్తో, ఒకటి రాళ్ళతో, అట్లాగా ఇవి ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి, అట్లాగా కట్టేవాళ్ళంట. మీరు చూసారంటే లోపల ఇల్లు ఉన్నాయి, జనాలు తిరుగుతూనే ఉన్నారు, చక్కగా బైక్స్ వేసుకొని సైకిల్స్ వేసుకొని షాప్స్ ఉన్నాయి, ఏ టు జెడ్ అంతా ఉంది. ఏంటి లైక్ ఏంటంటే ఒక ఊర్లాగా, ఒక ఏమంటారు ఒక ఏరియా లాగా, ఒక కాలనీ లాగా ఆ టైప్లో ఉంది. అంటే నార్మల్గానే ఉంది, అక్కడ ఏదో ఇలా ఇదే ఉండాలి అన్నట్టు కాకుండా, కోటలాగా టూరిస్ట్ స్పాట్ అన్నట్టే కాకుండా. సో మీరు ఇది చూసారంటే ఇది కుష్ మహల్. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా ఉందో బయట నుండి చూడటానికి లుక్, అసలు చాలా పెద్దగా ఉంది కదా. నాట్యాలు అవి జరుగుతూ ఉంటాయంట, సంగీతం కచేరీలు నాట్యాలు అవన్నీ ఇక్కడ జరుగుతాయంట. సో ఈ ఇంటీరియర్ ఎలా ఉంది ఇక్కడ చాలా విస్తృతం అయిపోయింది, అది చూపిస్తాను. ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి, అసలు ఎలా కట్టారు, ఏ విధంగా కట్టారు అని మొత్తం మనకు చూసి ఒక రౌండ్ చేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇది కుష్ మహల్ ఇన్నర్ వ్యూ అనమాట. మనం ఔటర్ వ్యూ చూసాం కదా, ఇది ఇన్నర్ వ్యూ. లైక్ ఇప్పుడు మీరు చూసారంటే ఆ స్లాబ్ అంటే వేస్తారు కదా ఫ్లోరింగ్, అదే పైన వేస్తారు కదా స్లాబ్, అది నార్మల్గా అయితే మనకు ఐరన్తో చేస్తారు కదా, ఇక్కడ మాత్రం చెక్కల మీద స్లాబ్ వేశారు. మా వివి మా అన్నయ్య కూతురు పిచ్చగా ఆడేసుకుంటుంది, చక్కగా అక్కడ పావురాలు అవి కనిపించి నేను బోబో అని ఎంజాయ్ చేస్తుంది ఫుల్. బయటకు వస్తాను, అక్కడ చూసారంటే పావురాలు ఉన్నాయి కదా, అట్లాగే లోపల కూడా ఫుల్ పావురాలు ఉన్నాయి. సో తను బాగా ఎంజాయ్ చేస్తుందన్నమాట పావురాలు బోబో అని. సో ఇక్కడ లోపల ఇన్నర్ వ్యూ వచ్చేసరికి అంటే లైక్ లైటింగ్ అది బాగా వచ్చేస్తూ మీరు చూసారంటే చాలా వరకు శిథిలం అయిపోయింది. అంటే లైక్ దండయాత్రలు చాలా ఆమె చిన్న ఏజ్ 80 ఇయర్స్ 70 ఇయర్స్ వచ్చే వరకు కూడా దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయంట, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయంట. అంటే ఎన్నిసార్లు యుద్ధాలు జరిగినాయి, ఎన్నిసార్లు దండయాత్రలు జరిగితే ఎంత ధ్వంసమైపోయి ఉంటుంది. అయినా కానీ మన ఫ్యూచర్ తరాల కోసం మనం చూడాలి, నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మన చరిత్ర తెలియాలి, మన చరిత్ర గొప్పతనం తెలియాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇదంతా లైక్ అట్లీస్ట్ అంత ఫుల్గా కాకపోయినా మ్యాక్సిమం చూపించడానికి, మీరు చూసారంటే మీరు చెక్కతో చేసిన ఫ్లోరింగ్ అదే సీలింగ్ కనిపిస్తుంది, దాని మీద స్లాబ్ వేశారనమాట. ఇది సిమెంట్తో చేసింది కూడా కాదు, మట్టితో చేసింది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ చూస్తే మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి, సో పైకి వెళ్తున్నాం. పైన వ్యూ చూసారంటే మీరు
లైక్ ఈ చివర్లో ఒక దట్టంగా కొంచెం అంటే కొంచెం థిక్గా చెట్లు ఉన్నట్టు డార్క్గా ఉంది కదా అంచులో అక్కడ వరకు కూడా కోట ఉందన్నమాట. ఈ లోపల లైక్ ప్రజలు అదే పీపుల్ ఉంటూ ఉంటారు కదా వాళ్ళు పంట పొలాలు వేసుకోవడం ఉండడం అట్లా చేయడం వల్ల చూడటానికి ఇంకా కూడా నీట్గా ఉంది, లేకపోతే పాడు పడిపోయినట్టు అట్లా అయిపోయేది కదా. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పగిలిపోయి హెడ్స్ కట్ అయిపోయి అట్లా ఉన్నాయి చాలా వరకు శిలలకి. అయినా కానీ మన కోసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి సేకరించి మన ఫ్యూచర్ తరాల కోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టి లైక్ విజువల్గా అక్కడ ఉంచారన్నమాట. మనం చూసి మనం కూడా తెలుసుకుంటాం కదా అని. ఎంత ధ్వంసం చేసినా మ్యాక్సిమం ఈ కోట మాత్రం అదే కుష్మహల్ మాత్రం ఎక్కువ ధ్వంసం అవ్వకుండా లైక్ మనకి 70% మాత్రం కనిపిస్తుంది నీట్గా చక్కగా ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఎంట్రన్స్ కూడా చూసారా ఎంత బాగా చక్కగా ఉందో. సో చాలా వరకు శిథిలం అయిపోయి పక్కన పెట్టారు. మన అలా ఫ్యూచర్ తరాల కోసం మనం చూసుకోవాలి, పక్కన వాళ్ళు కూడా తెలుసుకోవాలి, తర్వాత వాళ్ళు కూడా తెలుసుకోవాలి మన చరిత్ర అని. కుష్మహల్ గురించి వాళ్ళు అక్కడ పెట్టింది ఇంగ్లీష్లో తెలుగులో పెట్టారనమాట బోర్డ్స్, అంటే దాని డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాని గురించి పెట్టారు. ఇక్కడ ఇక్కడ చాలా శిథిలమైపోయినాయి ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా చాలా కష్టపడుతున్నారు. ఎక్కడెక్కడో ఇవి అంటే ఒక్క చోట అయినాయి కాదు, చాలా చాలా ప్లేసెస్లో అయినాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇవి వచ్చేసరికి శిలాశాసనాలు ఉంటాయి కదా అవన్నమాట. ఇవి కూడా పాపం ఎక్కడ నుండో ఎతికెతికి తీసుకొచ్చి ధ్వంసం అయినాయి. చాలా వరకు గ్యాదర్ చేసి పెట్టారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో వీటి మీద అయితే రాతలు మీకు అంటే మనకు అర్థం కాదు, సమ్ ఏదో లిపి అయి ఉంటుంది, మనకైతే అర్థం కాదు గ్రాంధికం అలా ఏదైనా అయి ఉంటుంది. సో ఇవి చూసారంటే ఇవి పిల్లర్స్ టైప్లో ఏవో పెడతారు కదా ఆ టైప్ అయి ఉంటాయి. సో అందుకని ఇవి ఏంటో మనకు తెలియదు, పక్కన బాక్స్ లాగా ఉన్నాయి చక్కగా. బట్ వాటి మీద ఉన్న డిజైన్ కానీ ఏదైనా చూసారంటే మీకు చాలా బాగా చక్కగా చెక్కారు, మంచి మంచిగా చెక్కారు డిజైన్ అంటే అన్నీ ఈక్వల్గా అన్నీ ఒకేలాగా అన్నీ ఒకే సైజులో చక్కగా చెక్కారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా శిథిలమైపోయిన కుష్మహల్ని గవర్నమెంట్ కూడా మనకు ఫ్యూచర్ తరాల కోసం చూపించడం కోసం అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇలా ఒకటి ఉంది ఇలా శిథిలమైపోయింది కొన్ని దండయాత్రల వల్ల అనేది తెలియడం కోసం. వాళ్ళకు కూడా మన చరిత్రని మన చరిత్ర గొప్పదనాన్ని చూపించాలంటే ఖచ్చితంగా అవి దాంట్లో అంటే 100% ఉండకపోయినా అట్లీస్ట్ 50% అన్న ఉండి మనందరూ చూపించగలం, ఇది మన గౌరవం యాక్చువల్లీ చెప్పాలంటే. సో గవర్నమెంట్కి కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా వరకు రీకన్స్ట్రక్ట్ చేయడము అండ్ రీఅరేంజ్ చేయడము అట్లాగా చేస్తున్నారు. సో ఇలా మనం కుష్మహల్ని చూడటం జరిగింది. ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్ టు ఫీమేల్ చాయిస్. బాయ్ బాయ్.